ఏంటన్నా సెక్యూరిటీ అన్న? ఏంటన్నా దిగులుగా ఉన్నావు? మా వాడికి నాకు తగువ అయిపోయిందబ్బా. వాడు తెచ్చుకున్న మందు నేను తాగేశానట, దానికి అబ్బాను కూడా చూడకుండా సెయ్యి చేసుకున్నాడు. అప్పుడు నాకు వచ్చింది చూడు కోపం. కొడుకును కొట్టావా నువ్వు? అక్కడివి నొప్పి దాటుకోలేక అవమ్మో అని అరిచాను. నేను అరిచిన అరుపు వినే నా భార్య లోపల నుంచి బయటకు వచ్చిందంటే. అయితే అక్క కూడా కొట్టి బిడ్డ కోసం పెట్టిన మందుని నువ్వు ఎందుకు రా తాగావని బాధింది చూడు. అలా బాధింది నా వల్ల కాలేదయ్యా. కోపం తట్టుకోక లోపలికి వెళ్ళి ఉరేసుకున్నాను. సరే అలా ఉరేసుకు చచ్చిపోదామని చూస్తే తలుపులు బద్దలు కొట్టుకొచ్చి మళ్ళీ కొట్టిద్దయ్యా. తాను తెచ్చుకున్న కొత్త సీరలో ఉరేసుకోవడానికి పోయినందుక. సర్లే వదిలే అన్నా. అన్నా ఈరోజు మళ్ళీ పో, ఎక్కడ నిలబడి నీదా ఆడి పక్క ఉంటుంది, పోయి చూడు బా. తగ్గ వయసులో పెళ్లి చూసుకోవాలి, లేకపోతే ఇల్లు తాగే కదా తిరిగేది. ఎక్స్క్యూజ్ మీ, చెవిటి సెక్యూరిటీ, ఈ ఫోటోలో ఉన్నవాన్ని ఎక్కడైనా చూసావా? ఏ బాబా, ఆ వీడు బిల్లు లాక్ చేసిన బిడ్డ కదా. నటించాడా ఇతను? ఆ వాడేలే, నువ్వు పడుకో. నైస్ ఆన్సర్, ఐ లవ్ యు. ఎంత చూసుకున్నారా? అయ్యో చూసిపోదామన్నా వచ్చాను నేను. 500? 500 డైలీ ఇక్కడే నిలబడతావు కదా. అవును. అయితే 2 ఇన్స్టాల్మెంట్ గా పెట్టుకుందావా? ఒరే బుద్ధి లేనుడా, ఇదేమైనా కుదవ కొట్టంట్రా? ఇన్స్టాల్మెంట్ అంటున్నావు, ముందుకి నుంచి పోరా పోరా అంటుంటే ఓవర్గా చేస్తున్నా. ఆల్ ఇండియా పర్మిట్ నిలబడుంది, ఆపు ఆపరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నావని చూసారా? చూడలేదు. నన్ను చూస్తావా? అయ్యా చూసేలా ఉందా నీ మొహం? అది నువ్వు చెప్పకు, వెళ్ళేపని చూస్తావు. తీరాబండి, ఎవడైనా లారీ డ్రైవర్ వస్తాడు, వాడిని తగులుకో. సార్ చెప్పండి సార్. సార్ లేదు సార్, ఇంకా వెతుకుతున్నాను సార్. సరే ఓకే సార్. సార్ పోస్టర్ అతికిస్తున్నాం సార్. ఇటు బ్లూ కలర్ ఆమ్నియం లో వెళ్ళిందా? లేదు సార్, లేదు పోలేదు సార్. ఈ ఫోటోలో ఉన్నవాడిని చూస్తారా? చూడలేదు సార్. సరిగ్గా చూడండి, చూస్తే చెప్పండి. బామ్ స్క్వాడ్ నుంచి సత్యాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు సత్యం. మన డాగ్ వాసన చూడలేకపోతుంది, ఇక్కడ వర్షం పడింది, మేము చేయగలిగినంత చేస్తాం కానీ కుదరలేదు సార్. సత్యం ఏమైనా చేయగలమా? లేదు సార్, వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే చూసుకోండి సార్. సరే. హలో. హలో, పిఠాపురం బస్ డిపో? అవును సార్. నేను ఇన్స్పెక్టర్ జయరామ్ ను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. 8:30 డిపో నుంచి బయటకు వెళ్లిన బస్ నెంబరు, బస్ డ్రైవర్ నెంబర్, అలాగే 10:30 డిపోలో ఉన్న బస్ నెంబరు, బస్ డ్రైవర్ నెంబరు ఇమీడియట్ గా నాకు పంపించండి. ఓకే సార్. చాలా ఇంపార్టెంట్ సార్.
ఓకే సార్, నేను చెప్పే నెంబర్లు నోట్ చేసుకుంటారా సార్? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. యోయా సార్, ఈ నెంబర్లకి డైల్ చేసి. హలో సార్, నెట్వర్క్ బీమ్ నుంచి కార్తీక్ ని సార్. చెప్పండి కార్తీక్. కొమరవరంలో మొత్తం 3 టవర్స్ ఉన్నాయి. సెకండ్ టవర్ లోనే నెట్వర్క్ చూపిస్తుంది, కానీ అక్యురేట్ గా ప్లేస్ తెలియలేదు సార్. సెకండ్ టవర్ చుట్టూ మొత్తం 8 ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియా పేర్లు చెప్పండి. కనగి నగర్, నెహ్రూ నగర్, ఇంద్రానగర్ 1 and 2, పార్టీ నగర్ 1 to 4 సార్. ఓకే. కుమార్, నేను జయరామ్ను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను చెప్పిన 8 ఏరియాస్ నోట్ చేసుకో. అలాగే సార్. ఈ 8 ఏరియాస్లో మూసి ఉన్న బంగ్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకో. అలాగే అక్కడున్న రౌడీలు వాళ్ళందరినీ నోట్ చేసి, ఇప్పుడు ఎవరెవరైతే యాక్టివేట్లో లేరో వాళ్ళని నోట్ చేసి షూట్ చేసాయి. ఇమీడియట్గా చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ కుమార్. అన్నా నమస్తే అన్న. ఇటు పక్క బ్లూ కలర్ రూమ్ కార్ ఏమైనా వచ్చింది. ఇప్పుడు అయ్యగారు అడిగారు, అటువంటి మండి ఏమి రాలేదు, వెళ్ళిపో. రే, నాకెందుకో డౌట్గా ఉందిరా, మనం చెక్ పోస్ట్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళి చూస్తుందామా సార్? కాస్త ఓపెన్ చేయండి సార్. ఎవడో ఉద్యోగాన్ని సరిగా చేయడు. బండితీరా బండితీరా, రేయ్ రేయ్, బండి పోనివరా, ఇక్కడ ఆపేసామండి. లోపల ఉదయన్నాడేమో చూడు. అరే మామ, బండితీరా. హలో సార్, నేను ఉదయ్ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను సార్. సార్, ఆ బ్లూ కలర్ రూమ్ని పట్టుకున్నాను సార్. వెరీ గుడ్. ఏమన్నా చెప్పారా? వాళ్ళని ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? సరే, బండి నెంబర్ చూడండి సార్. 1 నిమిషం ఉండండి సార్. TN07 AU 5225 సార్. సార్, మేము కరెక్ట్గా టోల్ గేట్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం సార్. సరే సార్, ఓకే సార్, వెంటనే వస్తున్నాం సార్. రే, ఏంట్రా చెప్తున్నాడు, కోర్టు గో పగిలిపో. రే, ఇప్పుడు హలో, 5225 బ్లూ కలర్ ఆమ్ని మీద. ఈ పేరు ఏ పేరు చెప్తే కానీ మాట్లాడవా? నేనయ్యా, మంత్రిని మాట్లాడుతున్నాను సార్. బ్లూ కలర్ ఆమ్ని 5225 మీద సార్. అవును, నా బండి.
సార్, ఈ బండిలో కుర్రాళ్ళు ప్రాణాలతో ఉన్న ఒక కుర్రాన్ని పూడ్చిపెట్టేశారు సార్. అలాగా మన కుర్రాళ్ళే, రేపు ఉదయాన్నే వచ్చి మాట్లాడతాంలే. హలో హలో, సార్ సార్ సార్, ఇవ్వండి సార్. ఏంటి అయ్యా? ఇవ్వండి. కమిషనర్ సార్. ఏయ్, ఏంటయ్యా? సార్ కమిషనర్ సార్. సార్ హలో. మినిస్టర్ ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తవా? సార్, ఇక్కడ ప్రాణంతో కుర్రాన్ని పూడ్చిపెట్టేశారు సార్, అందుకని. సార్ జయరాం సార్. జయరాం చెప్పండి సార్. అవును సార్. ఇవాళ రాత్రితో మీ సర్వీస్ పూర్తవుతుంది కదా? ఎస్ సార్. ఈ కేసుని ఆయనకి అప్పచెప్పి మీరు రిలీవ్ అవ్వండి. ఓకే ఓకే సార్. యోయా సార్, ఫోన్ ఇవ్వు. ఇదిగోడు సార్, నువ్వు ఇవ్వు. యోయా అందరి దగ్గర ఫోన్ కలెక్ట్ చేయండి. ఇవ్వండి. అదిగో అక్కడ వాళ్ళ దగ్గర కూడా తీసుకో. ఇవ్వయా సార్, టైం అవుతుంది. ఏ డాక్టర్, ఫోన్ ఇవ్వు. ఇదిగోండి సార్, నేను విచారిస్తున్నాను కదా. వెయిట్ చేయండి. ఏ ఫోన్ ఇవ్వరా, ఇవ్వరా. యోయా సార్, ఏ ఫోన్ ఇవ్వయా సార్. సార్ అందరి దగ్గర తీసుకున్నాను. ఇలా ఇదిగోండి సార్, ఇది తీసుకో. ఇవ్వండి సార్. నువ్వు ఓపెన్ చేయి. చెప్పండి సార్. ఇందులో ఉన్న బ్యాటరీని తీసి లోపల పెట్టు. అలాగే సార్. త్వరగా పెళ్ళు. అలాగే సార్. నూరా వీడి షూతి పేపర్ ఇవ్వు. తీస్తాను సార్. ఇదిగో అందరి షూలకు ఉన్న మట్టిది. త్వరగా. పెద్ద ఆయన సార్, మీరు చాలా సంవత్సరాలుగా గొయ్యలు తీస్తాను సార్. ఇది ఎక్కడ మట్టో కాస్త చెప్తారు. ఇదిగో చూసి చెప్పేస్తాను సార్. సరే చూసి చెప్పండి. ఎలా రావయ్యా? వస్తున్నా సార్. సార్ వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకో. ఓకే సార్. మెమరీ కార్డు ఉందేమో చూడు. ఓకే సార్. అందరూ ఏమైనా ఫోటోలు ఉంటే చెప్పండి. ఏంటే సార్, ఇది ఖాళీ గుడి వెనకాల ఉన్న మన్ను సార్. అవునా? క్విక్ త్వరగా. ఇది త్వరగా ఎవయ్యా ఇక్కడున్న ఫోన్ చేయండి. త్వరగా మరే వెంట. హలో చెప్పండి సార్. కుమార్ పిఠాపురంలోని అమ్మవారి గుడి వెనక ఆనందరావు స్థలాలు ఉన్నాయని వెంటనే విచారించు. ఇమీడియట్ గా రిజల్ట్ చెప్పాలి. ఓకే. వెళ్ళి వాడి దగ్గర అగ్గిపెట్టి తీసుకురా. తీసుకునే పోలీస్ జీపేదన వచ్చిందేమో కనుక్కో.
హలో, ఏమండి భోజనం రెడీగా ఉంది, మీరు ఎప్పుడు వస్తారు? నేను రెడీగానే ఉన్నాను. హలో, ఎవరు? హలో, నేనే ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఏయ్, నిన్నే లేవయ్యా? ఎవరయ్యాది? లేచుకోకుండా ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోనాది. మీకు ఎందుకు అయ్యాలా? చేస్తారా? పోలీస్ చీప్ ఏమైనా వెళ్ళడం చూసావా? పోలీస్ చీపా? నేను చూడలేదా. సరే, అగ్గిపెట్టుంటే ఇవ్వయ్యా. ఏంటయ్యా, ఎప్పుడు చూసినా అడుగుతానే ఉండేది. అదిగా తీసుకోపో. ఏమయ్యా, పక్కగా పడుకో, ఇలా పోవా. అడక తినడానికి వచ్చింది కాకుండా నా దగ్గర ఎక్కువ మాట్లాడారని పోరే. మీ ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది. అలాగే సార్. నీకు ఎంతమంది పిల్లలు? ఒకరు. నువ్వు వేస్ట్ రా, ఈ పాటికి నేనైతే నాలుగైదు కన్నా ఉండేవాడిని. ఏంటయ్యా? రే, అక్కడ చూడు. అలాగే సార్. వెళ్ళు, బాగా చూడు. సార్, ఈ స్థలాన్ని చూడండి, ఇప్పుడే గొయ్యి పూడ్చినట్టుగా ఉంది. అన్నయ్య, అన్నయ్య, ఇదిగో ఇక్కడ 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 దోవన్నయ్యా. కొంచెం కొంచెం బాగా అన్నయ్య, ఇక్కడ 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 అన్నయ్య. ఏంటయ్యా, రిటైర్డ్ అయ్యావు కదా, ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? సార్, ఇక్కడ కుర్రాన్ని పాతి పెట్టారని. ఈ కథలన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటా. రే, ఎవరు నువ్వు? సార్, ఫ్రెండ్ సార్. నిన్ను చూస్తే ఫ్రెండ్లా లేదే. జీప్ ఎక్కరా. నువ్వెవరమ్మా? సార్, బయలుదేరండి. నా మాట వినవా? నా మాట వినవో? హలో, చెప్పండి. సార్, ఒక నిమిషం, ఆయన దగ్గర మాట్లాడండి. ఇవ్వండి, తీసుకో. సార్, ఈ కేసుని అతనికి ఇచ్చేయమన్నాను కదా. అవును సార్. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? చెప్పింది ఇమీడియట్ గా చేయండి, అర్థమైందా? డోంట్ వేస్ట్ మై టైం. ఏంటి మ్యాటర్ అయ్యా? సరే, ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్. ఏం చేస్తున్నావయ్యా? ఇన్స్పెక్టర్, ఏమైందయ్యా? ఏం చేస్తున్నాడు అక్కడ? అరుణ్ షూట్ చేస్తున్నాడు సార్. చెప్పవయ్యా, అరుణ్ రామ్మూర్తిని షూట్ చేశాడు సార్. సార్, సేఫ్టీ కోసం నేను షూట్ చేయాల్సి వచ్చింది సార్. అవును సార్. సరే, ఓకే, నేను స్పాట్ లో. అలాగే సార్. ఓకే సార్. రేయ్, తప్పనరా, ముఖ్యమైన పని ఉంది, వచ్చేస్తా. కాస్త త్వరగా తవ్వండి. త్వరగా తవ్వండి. అలాగే సార్. Thank you.
సార్ ఇలా రండి సార్. సార్ మరైతే ఉదయం ఎక్కడ సార్? నా కళ నిజమైంది. ఉదయ్ ఈ పాటికి చచ్చుంటాడు. ఉదయ్ లైఫ్ లో నేను వచ్చినందుకు ఇలా అంతా జరగలేదు. సంతోషంగా జీవిస్తున్న నా లైఫ్ లోకి ఉదయ్ వచ్చినందువల్లే ఈ రోజు ఇలా జరిగింది. ఎప్పుడు టైంకి ఇంటికి వచ్చే అమ్మా నాన్న ఒక గంట లేట్ గా వస్తే మన మనసుకి ఎంత భయంగా ఉంటుంది. ఆ భయంలో ఏదంతా జరగకూడదని మనం అనుకుంటామో అదంతా జరిగితే అప్పుడు మనకి ఎంత చిత్రవదగా ఉంటుంది. నా అమ్మ నాన్నలాగే ఉదయ్ కూడా అదే చిత్రవదను అనుభవించాలని అతన్ని భూమి లోపల ఒక బాక్స్ లో బంధించి ఊపిరాడకుండా అనుక్షణం భయపడుతూ చనిపోయేలాగా చేశాను. యాక్సిడెంట్ లో మా అమ్మ నాన్న చనిపోయి ఉంటే ఏడ్ చేసి కొద్ది రోజుల్లో దాన్ని మర్చిపోయేదాన్ని. మర్చిపోవాల్సిందే, కానీ వయసులో ఉన్న పొగరుతో డబ్బు కోసం వాళ్ళు చేసిన బైక్ రేస్ వల్ల మా అమ్మ నాన్న చనిపోయారని తెలిసినప్పుడు నేను అదంతా ఎలా మర్చిపోయి ప్రశాంతంగా బతకగలను? అందుకే మా అమ్మ నాన్నల్ని చంపేసిన వాడిని వెతికాను. ట్రాఫిక్ పోలీస్ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ వల్ల మా నాన్న బండిని గుద్దేసింది ఉదయ్ అని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఉదయ్ని వెతకడం మొదలు పెట్టాను. ఈ రేస్ జరగడానికి కారణం అరుణ్ అని తెలిసింది. ఇద్దరిని చంపేయాలని నిర్ణయించుకున్నాను. ఉదయ్ని చంపేసి ఆ నేరం అరుణ్ మీద తోసేయాలనుకున్నాను. అందుకే ఇన్స్పెక్టర్ దగ్గర బ్లూ కలర్ ఓమ్నీలో ఉదయ్ని తీసుకెళ్లారని అబద్ధం చెప్పాను. నేను అనుకున్నదంతా జరిగింది, కానీ నేను ప్లాన్ చేసిన దాంట్లో ఎలాంటి తప్పు ఉందని చెప్పలేను. ఎవరైనా కనిపెట్టి వస్తారు, కానీ నా లైఫ్ లో ఇంకేం మిగలేదు. నా ఆఖరి లెక్క ముగించేశాను. నన్ను కొట్టిన రోజే వాడిని వేసేసి ఉండాల్సిందే. వాడి మనుషులతోనే వాడిని వేసేయాలని ప్లాన్ చేశాను. రే రే పోరబ్బకు, నన్ను కొట్టడానికి మనుషులు పంపించావా? రే నువ్వు పోస్టింగ్ లో ఉన్నప్పుడు నిన్ను పరిగెత్తించి మరి కొట్టానరా? రేపటి నుంచి ఆ పోస్టింగ్ కూడా లేదనుకుంటాను. పాపరా నువ్వు. రే నువ్వు పంపించావే ఒకడిని, వాడి పరిస్థితేరా నీకు కూడా. నేను యూనిఫామ్ లో ఉంటేనే అరుణ్ణి వేసేయగలను. రిటైర్ అయ్యానంటే అరుణ్ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అప్పుడే శ్వేత కంప్లైంట్ ఇచ్చింది. శ్వేత బతిమలాడడం చూసి ఉదయం వెతకాలనుకున్నాను. ఒక స్టేజ్లో అరుణ్ ఎవరూ పట్టుకోలేరని తెలిసినా కూడా ఎలాగైనా అరుణ్ కథ ముగించాలనుకున్నాను. ఒక మంచివాడి వల్ల ఎవరికే సమస్య ఉండదు, కానీ చెడ్డవాడి వల్ల అందరికీ సమస్యలే. ఉదయం వెతికేటప్పుడు దొరికిన ఆధారాలతో అరుణ్ కథను ముగించేశాను. ఒకటి బ్లూ కలర్ ఆమ్ని, అందులోనే అరుణ్ అందరినీ చంపి తీసుకెళ్తాడు. రెండోది పిఠాపురం, అక్కడే అన్ని క్రిమినల్ పనులు చేస్తాడు. ఇవన్నీ తెలుసుకుని అరుణ్ కథ ముగించాను. ఇక సాఫీగా రిటైర్ అవుతాను.